హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీరు చూసిన తర్వాత మీ అందరికీ ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇలా పోవడం అవసరమా, ఇప్పుడు ఇలా తిరగడం అవసరమా, ఇప్పుడు టెంపుల్కు వెళ్ళడం అవసరమా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆగండి ఆగండి, మీ అందరికీ సమాధానం చెప్పాలనే నేను ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేస్తున్నాను. ఇది అహంకారంతో కాదు, ఒక మంచి స్వభావంతోనే ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే మీ అందరితో నేను మాట్లాడతాను. ఎప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా బాబా దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్తూ ఉంటానన్నమాట. పరాల సాయి నాకు పరిచయం కాకముందు ఈ టెంపుల్కే నేను వచ్చేదాన్ని. ఈ టెంపుల్ నుంచే వరాల సాయి నాకు పరిచయం కావడం జరిగింది. ఆ రోజు నుంచి నేను బాబాను మా ఇంట్లో ఒక మెంబర్ లాగా, ఆయన మాతో ఉన్నారు అన్న భావనతోనే నేను ఉండేదాన్ని. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే, బాబా టెంపుల్కు వెళ్తున్నాను, బాబా దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టాలను, దేవుడికి ఏదో ప్రసాదం పెట్టాలను, నేను వెళ్తే గుడిలో ఏదన్నా అవుతున్నాను ఆవాలనే ఉద్దేశంతో కాదు. బాబా పిలుపు లేనిదే మనం అస్సలు ఆయన దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆయన పిలుపు అందితేనే ఆయన దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. అది అంత ఈజీ అయితే కాదు. ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయత ఎలా ఉంటుంది అనేది నాకు మాత్రమే తెలుసు. బాబా తత్వంలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ విషయం అర్థమవుతుందన్నమాట. ఈ సిచ్యువేషన్లో నేను బాబా దగ్గరికి వెళ్ళడం రైట్ కాదు అనే ఆలోచన నాకు కూడా వచ్చింది. కానీ బాబా నా మనసులో, నా మనస్సాక్షికి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, కన్న తండ్రి దగ్గరికి కన్న బిడ్డ రావడానికి నియమాలు, నిబద్ధతలు ఏమీ ఉండవు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు నువ్వున్న సిచ్యువేషన్లో నా దగ్గరికి రావడం చాలా చాలా ఇంపార్టెంట్. నీ బరువంతా ఇక్కడికి వస్తే దిగిపోతుంది అని బాబా అన్నట్టుగా నాకు అనిపించింది అన్నమాట. అలా అనిపించగానే వెళ్దాము అనుకొని అప్పటికప్పుడు మర్దనులు ఇద్దరిని రమ్మని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాం. నేను వెళ్ళైతే అక్కడ ఏమి అంటే ఏమి చేయలేదు, అంటే టెంకాయ కొట్టడం కానీ ఇలా ఏమి చేయలేదన్నమాట. మా మర్దనులు ఇద్దరే టెంకాయ కొట్టడం అలా చేశారు. నేను నార్మల్గా వెళ్ళి బాబాను చూసి రావడం వరకే జరిగింది. కాకపోతే ఇక్కడికి వస్తే ఏంటి అంటే, ఒక ప్రశాంతమైన వాతావరణం, బాబాతో మనం మాట్లాడుతున్నట్టు, బాబాతో ఆ ఎఫెక్షన్, ఆ ప్రేమ అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది నాకు తెలుసు అన్నమాట. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, మనకే బాధ ఉంది, బాబా మన కోసం ఆలోచించడు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనకన్నా రెట్టింపు బాధ అనేది బాబా పడుతూ ఉంటారన్నమాట. ఈ సిచ్యువేషన్లో నా పరిస్థితి చూసి ఆయన పడే బాధ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా కళ్ళతో నేను చూశానన్నమాట. నాకు అది చాలా అద్భుతంగా అనిపించింది. బాబా అంత ఈజీగా అందరికీ దగ్గర కారు, నాకు ఇంత దగ్గర కావడానికి కారణం ఏంటి అనేది నాకు తెలియదు. కాకపోతే నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుందన్నమాట, నేను ఎవరినైనా ప్రేమించాను అంటే అతిగా ప్రేమిస్తూ ఉంటాను. నేను చేసే అది తప్పో రైటో నాకు తెలియదు. కాకపోతే వాళ్ళను మర్చిపోవడం అనేది చాలా కష్టంగా భావిస్తూ ఉంటానన్నమాట. అయితే ఈ విషయంలోనే బాబా నాకు దగ్గరయ్యారేమో, నా ప్రేమ వల్లనే బాబా మా ఇంటికి వచ్చారేమో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ సిచ్యువేషన్లో ఆయన నాకు సపోర్టుగా, ధైర్యంగా ఉన్నారు కాబట్టి నేను ఇంకా స్ట్రాంగ్గా నిలబడగలుగుతున్నాను అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అందుకే నా ప్రతి వీడియోను మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను. ఇలా షేర్ చేయడం వల్ల ఏంటి అంటే, నా మనస్తత్వం ఏంటి అనేది నా వీడియోస్ రూపంగా మీ అందరికీ అర్థమవుతుంది,
అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోస్ అనేటివి పెట్టడం జరుగుతుంది. లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా క్రియేట్ చేయడం అయితే నా వల్ల కాదు. ఎలా నేను నా లైఫ్ను ముందుకు తీసుకెళ్తున్నాను అనేది క్లియర్గా మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. చెప్పింది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. బాప దగ్గరికి మనం టెంపుల్కి వెళ్తున్నట్టు కాకుండా మన తండ్రి దగ్గరికి మనం వెళ్తున్నాము అన్న భావనతో వెళ్తే కనుక ఖచ్చితంగా మనం ఎలా ఉన్నా, అంటే నియమ నిబద్ధతలతో లేకున్నా కూడా బాబా ఖచ్చితంగా మనల్ని ఆహ్వానిస్తారన్నమాట. అది బాబా తత్వంలో ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. సిరిడిలో బాబా ఏ రోజు కూడా మీరు ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే నా దగ్గరికి రావాలి అన్న మాటలు అయితే ఎప్పుడూ బాబా చెప్పలేదు. కాకపోతే మన ప్రేమ అనేది మనస్ఫూర్తిగా ఉండాలి, స్వార్థం లేకుండా ఉండాలి. ఆ ప్రేమ ఎంత స్వచ్ఛమైంది అయితే బాబాకి దగ్గర అవుతాము అనేది బాబా తత్వంలో ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుందన్నమాట. మనసులో స్వార్థాలు పెట్టుకొని బయటకు ఒక రకంగా నటించే వాళ్ళకు ఈ విషయం అర్థం కాదు, చెప్పినా కూడా అర్థం కాదు. అది అనుభవించి అనుభూతి చెందినప్పుడే అర్థమవుతుందన్నమాట. అందుకే ఈ వీడియోని అయితే మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ప్రకృతి అంటే చాలా చాలా ఇష్టం. మీ అందరికీ తెలుసో తెలియదో, మనం భగవద్గీత చదివినప్పుడు అందులో చెప్తారన్నమాట, ఇలా ప్రకృతితో మనం మమేకమై, మనం ఇలా ప్రకృతితో మాట్లాడుతూ ప్రేమను పంచుకోగలిగే శక్తిని క్రియేట్ చేసుకునేది మన లోపలే ఉంటుందన్నమాట. అలా మనం క్రియేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అది అలా ఉన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.